ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఒకరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడ అమ్మ బాబులు అక్కడ ఉంటారు. ఆవిడతో గొడవ ఎందుకు అన్నయ్య? అన్నయ్య, స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినారు. చదివిన వాళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదర కొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6-6 ఆర్ హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చూసావా లోపల ఎలా అదర కొట్టేసిందో? అదర కొట్టిందా? 6 ఎంత అంటే 20 అని చెప్పింది. రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో వస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీ లో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీని పే కొరకే పీడ వదిలిపోదు. బావా వెంటనే హాస్టల్ లో జాయిన్ చేసేద్దాం. ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? లవణ్య జాగ్రత్త. అరే పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా, ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది డాక్టర్, ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? అనవసరం, నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా, లేకపోతే ఇలా జరుగుతుంది కాదు. చాలా పొరపాటు చేశారు. నువ్వే కంగారు పెడితే ఎలా? ఏం పర్లేదన్నయ్య, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కాలుద్దాం అనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు అలౌ చేశారు? ఇవి 5 lakhs డాక్టర్, ఇవి తీసుకుంటే నీకు ఇస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సిఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు, దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్లేదు, మాకున్నదంతా అమ్మే తీసుకొస్తాను. ప్లీజ్ మీరు ధనం పెడతారు. అలాగే అలాగే, పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బాబా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా? ఏం జరగదన్నయ్యా, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే, నువ్వు సంతకం పెట్టుబావా. హలో, అయిపోయింది, మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. Oh
లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచే కొద్దీ మెల్లగా అందరు మర్చిపోయారు. ఒక్క అన్నయ్య తప్ప. వాణి భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియట్లేదు. ఏంటయ్య, బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. అసలు ఏమైందిరా? తల్లో గడ్డుందట అత్తయ్య. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపను డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీయలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారు అత్తయ్య? భలే వాళ్ళే మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్త, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బులు లాగేస్తా ఉంటారు. మీరేం అందరు నమ్మేస్తారు? అదేంటి అలా వెళ్ళిపోతున్నా? ఏంటి నాకు? ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమ్మని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిట్ డౌన్. పెయిన్ ఎక్కడా? ఇక్కడ. ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి, ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలేను. మా పాపను బతికించండి అని. ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణి ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకి దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకంగా చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు? పాప తల్లో బుల్లెట్ ఉంది, నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు, ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆయన్ని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచివాడు అంత ఉండు. లావణ్యని చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు. సార్, కింద సార్ అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు. సారా, హే, మళ్ళీ వస్తాను, పట్టుకో. నమస్కారం సార్. శ్రీలంక నుంచి ముదుగులే డబ్బులు పంపించాడు రామ్కోటి. అందేసిందా సార్? 2 కోట్లు తగ్గిందేంటి? అంటే డాలర్ రేటు తగ్గింది కదా సార్. నేను కనుక్కుని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఈసారి మాత్రం ఏం తేడా రాకుండా చూసుకుంటాను సార్. అయ్యో పాపం, కింద కూర్చున్నారేమిటి? మేడం గారు ఎవరు సార్? సర్వెంట్.
నా ఉంగరం పోయింది, అడిగితే తెలియదని అబద్ధం చెప్పింది. మొన్న అస్కర్ అడ్డాలో గొడవేంటి? అదే చిన్న గొడవే కదా అని. తప్పు రామకోటి, చాలా రోజుల క్రితం నీలాగే బలి అనే ఓ చక్రవర్తి ఇండియాని రూల్ చేసేవాడు. ఆయనోసారి ఏదో చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఓ బుడ్డాడొచ్చి మూడడుగుల నేలడిగాడు. గొడుగేసుకొచ్చి అడిగాడు కదా అని సరేనన్నాడు బలి. తీరా చూస్తే వాడు ఆకాశం భూమి రెండడుగులతో కొలిచేసి మూడో అడుగు వాడు నెత్తిమీద పెట్టి తొక్కేశాడు. అలా బలి వాడి చేతిలో బలైపోయాడు. ఇది కూడా భగవద్గీతేనా సార్? కాదయ్యా, భాగవతం. బాపు అని మంచి కుర్రాడు, బాతీస్తున్నాడు. వాడెవడో కనుక్కో రామకోటి. అసలు వాడికి అస్కర్ గురించి ఎవరు చెప్పారు కనుక్కో. రే జీవా సార్, అస్గర్ గురించి అసలు వాడికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు కనుక్కో. సరే సార్.